మన దైవం ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్య లహరి శ్లోకాల్లో 80వ శ్లోకానికి చేరుకున్నాం. ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్లుగా ఇంద్రజాలంలో ప్రావీణ్యత వస్తుంది అని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ శ్లోకం వల్ల కూడా ఇంద్రజాల కౌశల్యం పెరుగుతుంది, అంటే చేసేటువంటి నేర్పు పెరుగుతుంది. ఎందుకు ఇంద్రజాలాన్ని ఇంత ప్రత్యేకంగా ఇక్కడ చెప్పారంటే, అమ్మ యొక్క 64 కళల్లో ఇంద్రజాలం చాలా ప్రత్యేకమైనటువంటి కళగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఎదురుకుండా ఉన్నటువంటి మనిషికి కేవలం తన కనికట్టు, చేతుల యొక్క కనికట్టు మహిమతో ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా భ్రమింపజేసేటువంటి విద్య, అదే జగత్తుకి తార్కాణంగా నిలుస్తూ ఉంటుంది. జగత్తులో ఉన్నటువంటి బంధాలు, వ్యామోహాలు, ఐశ్వర్యము, ఇదంతా మనకి నిజం అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఇది ఒక పెద్ద కనికట్టు, విశ్వమంతా ఒక పెద్ద కనికట్టు. ఆ కనికట్టు ఇది నిజం కాదు, ఇదంతా కూడా నశించిపోయేదే, అశాశ్వతమైందే, ఇవాళ ఈ ఇల్లు నాదనుకుంటున్నాను, నేను పోయిన తర్వాత ఇల్లు ఇంకొకళ్ళది అవుతుంది అనేటువంటి ఒక నిజాన్ని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే, అసలు ఇంద్రజాలం చేస్తోంది ఆ పరమేశ్వరి మహాశివుడు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. కనుక వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి విద్య ఈ కనికట్టు విద్య కనుక, ఇంద్రజాల విద్య కనుక. లౌకికంగా దీన్ని ఎవరైనా అలవరుచుకుని దాని ద్వారా ఐశ్వర్యాన్ని పొందాలని చూసేటువంటి వారు ఈ 64 కళల్లో ఒక విద్యగా కనుక, కళగా కనుక దాన్ని స్వీకరించినట్లయితే అద్భుతమైనటువంటి ప్రావీణ్యాన్ని ఆ విద్యలో కూడా పొందేటువంటి అవకాశం ఈ 2 శ్లోకాలు చదువుకోవడం వల్ల వాళ్ళకి కలుగుతుంది అనేటువంటి దాన్ని ఇక్కడ చక్కగా విశ్లేషణగా చెప్పడం అనేటువంటి జరుగుతోంది. కనుక ఇంద్రజాలంలో కౌశల్యం పెరుగుతూ ఉంటుంది, దాంతోపాటుగా కార్యజయము, సకల సంపదలు కూడా అనుగ్రహింపబడతాయి తల్లి అనుగ్రహంతో. ఈ శ్లోకాన్ని చదువుకున్న నాళ్ళు కూడా పెట్టవలసింది తేనె. ఎన్నాళ్ళు చదువుకోవాలి అంటే 45 రోజుల పాటు రోజుకి 1000 సార్లు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఏమిటో చూద్దాం. అదే కుచౌ సద్యస్విద్య తటఘటిత కూర్పాస బిదురౌ కషంతోదోర్మూలే కనక కలశాభౌ కలయత తవత్రాతుంభంగా దళమితివ లగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివణి లవలి వల్లిభిరివా అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారు నడుము ప్రాంతం వర్ణించిన తర్వాత ఆ కిందగా ఉన్నటువంటి అక్కడ అమ్మవారు ఏం చేసిందంటే ఒక నడుంకట్టు కట్టుకుందట. నడుంకట్టు అంటే ఎవరికి కడతారు అంటే బాలింతలకి కడతారు. అప్పుడే డెలివరీ అయిపోయినటువంటి వాళ్ళకి ఆ నడుం దగ్గర ఇన్నాళ్ళు పొట్ట పాపం 9 నెలల బిడ్డని మోసి ఉన్నటువంటి పొట్ట ఒక్కసారిగా లోపల బిడ్డ జగత్తులోకి వచ్చేసిన తర్వాత అదంతా కూడా హాలోగా అయిపోయి ఆడవాళ్ళకి చాలా ఒళ్ళంతా తూలిపోతూ ఉంటుంది. ఆ తూలిపోయేటువంటి ఒంటిని ఒక సమమైనటువంటి తాటిలోకి తీసుకొచ్చి చక్కగా నడుంకట్టు వేసి చక్కగా గట్టిగా కడితే ఏమవుతుందంటే మళ్ళీ ఆ పొట్ట అంతా కూడా లోపలికి చక్కగా మళ్ళీ కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండేటువంటి స్థితి వస్తుంది. ఆ బాలింతలుగా ఉన్నటువంటి వాళ్ళు తినేటువంటి ఆహారం వల్ల వాళ్ళకి ఒళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నడుంకట్టు కట్టడం వల్ల ఆ ఒళ్ళు రాకుండా చక్కగా మళ్ళీ పటిష్టంగా వాళ్ళు తయారయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద విషయము పాతకాలం వాళ్ళందరూ కూడా చక్కగా అవలంబించేటువంటి విషయం ఈ నడుంకట్టు కట్టడం. అమ్మవారికి కూడా ఒక నడుంకట్టు ఉందిట, అదే త్రివళి అని చెప్పారు. అది 3 మడతలతో ఉందిట. ఆ 3 మడతలు ఏమిటి అంటే అమ్మవారు ఎప్పుడు కూడా బాలింత, ఈ జగత్తు యొక్క సృష్టి రచన ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు జగత్తుకి మళ్ళీ పురుడు వస్తున్నట్లుగా అమ్మవారికి కూడా నిత్యము పురుడు వస్తూనే ఉంటుంట. ఆ పురుడు అంటే అర్థమేమిటి, మనలాగా ఏదో పిల్లల్ని మోసి కనడం కాదు, తన ఆలోచనల ద్వారా ఈ జగత్తుని వృద్ధి చేస్తూ ఉంటుంది అమ్మవారు. వృద్ధి అవుతున్నటువంటి జగత్తుని పోషించడం కోసం ఆవిడెప్పుడు కూడా చక్కగా ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది, జగత్తునంతా పోషిస్తూ ఉంటుంది. ఆ పోషించేటువంటి తల్లి మళ్ళీ గ్రాసం తీసుకోవాలి. మహాగ్రాస అని అమ్మవారికి పేరు. మహాసన, మహాగ్రాస, మహాసన అని అమ్మవారి పేరు. మహాగ్రాస అంటే ప్రళయకాలంలో మళ్ళీ ఈ విశ్వాన్నే మళ్ళీ గ్రసించేటువంటి తల్లి, అంటే లోపలికి తీసుకునేటువంటి తల్లి అని అర్థం చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి, ఏ జగత్తునైతే వికసనం చేసిందో, ఏ జగత్తునైతే తనలోంచి తీసి జగత్తుగా ఒక వస్తువుగా తీసుకొచ్చి అందులో ఉండేటువంటి జగత్తులో ఉండేటువంటి వస్తువుల్ని, దాంతోపాటు ప్రకృతిని, రకరకాల జీవరాశుల్ని, జీవులని, వాటికి మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, చిత్తాన్ని, దాంతోపాటు సప్తధాతునిర్మిత దేహాన్ని, పంచేంద్రియాలని, కర్మేంద్రియాలని, దాంతోపాటు రకరకాలైనటువంటి మానసిక శారీరక స్థితిగతుల్ని, వాతావరణాలని, ఋతువుల్ని, దాంతోపాటు వచ్చేటువంటి ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, ఇన్నింటినిచ్చి పోషిస్తూ ఉన్నటువంటి తల్లి, ఇదంతా ప్రళయ సమయం వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఇవన్నీ తనలోకి తీసేసుకుంటుంట, ఆహారంగా తీసేసుకుంటుంట. అంటే ఇచ్చినటువంటి తల్లే మళ్ళీ స్వీకరిస్తుంది. స్వీకరించి ఏం చేస్తుంది, దాచి మళ్ళీ ప్రళయకాలం అయిపోయి సృష్టి రచన ప్రారంభం అవ్వాలన్నప్పుడు మళ్ళీ అటువంటి స్థితిలోనే మళ్ళీ జగత్తుని బయటికి తీసుకొచ్చి ఇదివరకు గ్రసించినటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రారంభ కర్మలు ఎక్కడైతే శేషముగా ఆగిపోయినాయో ఆ శేషము నుంచి మళ్ళీ సృష్టి రచన చేయడం ప్రారంభిస్తూ ఉంటుందట. కనుక అమ్మవారి యొక్క త్రివళి ఎలాంటిది అంటే పిల్లల్ని కనడం, కన్న తర్వాత
మామూలుగా శరీరం ఉన్నటువంటి మామూలు జీవులందరికీ నడుం కట్టు కట్టినట్లుగా అమ్మవారు ఒక దీక్షావస్త్రాన్ని కట్టుకుంటుంట. ఆ దీక్షావస్త్రం ఏమిటి? ఇది నా బిడ్డలు, ఇంత కరుణతో, ఇంత శాంతితో, ఇంత ప్రేమతో కదా వీళ్ళందరినీ నేను తీసుకొచ్చాను. మళ్ళీ తీసుకోకుండా కనుక ఉంచేస్తే ఈ ఏర్పాటు చేసినటువంటి జగత్తు పాడైపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఇంకేమీ జీవశక్తి లేకుండా పాడైపోతూ ఉంటుంది. అటువంటి దాన్ని బాగు చేసేయాలంటే నేను మళ్ళీ స్వీకరించాలి. దీని మీద ఆ సమయంలో కనుక నాకు ఏమాత్రం వ్యామోహం వచ్చినా, అయ్యో నేను తీసేసుకుంటే వీళ్ళందరూ ఏమైపోతారనే బాధ కలిగినా మళ్ళీ నేను దీన్ని తీసుకోలేను. కనుక అటువంటి వ్యామోహాదులు నన్ను పట్టి పీడించకుండా ఆ సంకల్ప దీక్ష కట్టుకుంటుంటాను. నడుం దగ్గర కట్టుకుని అప్పుడు అంత ప్రపంచాన్ని మింగేసిన ఆవిడకేం ఒళ్ళు రావడం కానీ, ఆవిడకేం బాధ కలగడం కానీ ఉండదుట. తనలో తాను ఇముడుచుకుంటుందిట. ఆ మిగిలిన శేషమే తన భక్తి అయినటువంటి శివుడికి చక్క ఒళ్ళంతా విభూతిగా ఆలోచిస్తుందిట. ఈ జీవుల యొక్క కర్మశేషం మిగిలిపోతుంది కదా, అదంతా రాసుకుంటుంది ఒక చిట్ట. ప్రళయకాలంలో మహాగ్ని వస్తుంది. ఆ మహాగ్నిలో మొత్తం ఈ జగత్తంతా కూడా కాలి బూడిదైపోతుంది. ఆ బూడిదంతా తీసుకెళ్ళి ఆయన శరీరానికి రాస్తుంటారు. దానిలో ఎవరి చిట్ట వాళ్ళది ఉంటుంది. వీడి ఇంత చేశాడు, వీడింత బ్యాంకులో దాచుకున్నాడు, వీడింత దానం చేశాడు, ఇవన్నీ రాసిపెట్టుంటాయి. మళ్ళీ వాళ్ళ ఆవిర్భావం జరగాలన్నప్పుడు ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఆ విభూతి మీద ఎక్కడెక్కడ ఏం రాసుకుందో అన్నీ చదువుకుని ఆ చిట్టాతో మళ్ళీ వాడిని బయటికి పంపించేస్తుంది. అదే నారాయణ నారాయణి స్వరూపంగా అమ్మవారిని కనుక తీసుకుంటే నారాయణుడు ఎప్పుడు కూడా ఆదిశేషుడి మీద పడుకుని ఉంటాడట. ఆ శేషం ఎక్కడిది? జీవుల యొక్క కర్మశేషమే చుట్లగా చుట్టుకుని అమ్మవారి స్వరూపంగా అక్కడ పడుకుని ఉంటుందట. దాన్ని ఎప్పుడు కూడా సంరక్షించేటువంటి వాడు స్థితికారకుడైనటువంటి నారాయణ స్వరూపం. కనుక ఆయన ఆదిశేషుడి మీద పయోళించి ఉంటాడు. ఈయన ఎప్పుడు ఆ శేషాన్ని బూడిదగా శరీరానికి రాసుకుని ఉంటాడు. కనుక అభేదం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేటువంటి నామం ఎలాంటిదో, నారాయణ నారాయణి స్వరూపాలుగా ఉండేటువంటి అభేదం ఎటువంటి గొప్పతనాన్ని ఆవరించి ఉందో, ఈ మూడు తత్వాలు కలిపితే వచ్చేది ఆనంద భైరవ స్వరూపం. అటువంటి ఆనంద భైరవ స్వరూపాన్ని మనకి దర్శింపచేసేదే అమ్మవారి యొక్క త్రివళి స్వరూపము. ఆ మూడు కట్లు ఏవైతే ఉన్నాయో అవే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు విధానాలు. వాటిని సమర్థవంతంగా చేసేటువంటి తల్లి కనుక ఆ త్రివళి స్థానానికి నమస్కరించుకున్నామా, ఈ జనన మరణ చట్రానికి అతీతంగా మోక్షాన్ని పొందేటువంటి అవకాశం, అమ్మ అనుగ్రహంతో పొందేటువంటి స్థితికి మనం వస్తాము. అదే ఈ శ్లోకంలో ఉండేటువంటి అంతరార్థం. కనుక ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇచ్చినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ, ఆ తల్లి జగదీశ్వరి పాదాలకు నమస్కరించుకుంటూ, వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైన శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.